నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్ఎండిఏ ఉమాశంకర్ దుర్గారావు శ్రీనివాసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద 3.5 ఎకరాలలో, టీచర్స్ కాలనీ వద్ద 2 ఎకరాలలో, అర్బన్ కాలనీలో 5 ఎకరాలలో, నల్గొండ రహదారిలో శ్రీరామ ఇండస్ట్రీస్ వారి 8 ఎకరాలలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై దాడులు నిర్వహించి హద్దురాళ్లను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీ స్టాఫ్ అండ్ హెచ్ఎండిఏ స్టాఫ్తో కలిపి ఇక డిమాలిషన్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, ఈ లేఅవుట్స్ ఇవి, అవి వెంచర్స్ గుర్తించి ఒక 4 వెంచర్స్ ఇప్పుడు తీసాము. స్టోన్స్ ఇవ్వను హెచ్ఎండిఏ పార్టీలో ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద 6 టీమ్స్ తిరుగుతున్నాయి. అన్నీ ఐడెంటిఫై చేసి ఇల్లీగల్ లేఅవుట్స్, స్ట్రక్చర్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తున్నారన్నమాట. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇవి చేస్తున్నాం. ఇప్పుడైతే 4 లేఅవుట్లు చేసాము. ఒకటి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర, ఒకటి టీచర్స్ కాలనీ, ఒకటి శ్రీరామ ఇండస్ట్రీస్ దగ్గర, ఒకటి అర్బన్ కాలనీ, ఒకటి ఇట్లా 4 లేఅవుట్స్ చేసాము. ఇంకా ముందు కూడా ఇల్లీగల్ లేఅవుట్స్ ఏవైనా ఉంటే ఐడెంటిఫై చేసేసి అన్నీ రిమూవ్ చేస్తున్నాము.